మంచి అయినా సరే చెడైనా సరే ప్రతి ఒక్కటి కూడా దేవుని సన్నిధిలో నీవు లెక్క అప్పగించవలసిన వ్యక్తిగా నీవు కుమారుడిగా కుమార్తెగా ఉన్నావు కనుక ఆ విషయాన్ని గుర్తించి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా మనం ఆయన సన్నిధిలో భయపడుతూ ఆయన ఇచ్చిన రక్షణ ఆయన ఎదుట ఆయన మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాక ఆయన లేనప్పుడు ఆ రక్షణ ఏం చేయాలి చెప్పండి భయముతో వణుకుతో నీ సొంత రక్షణ కొనసాగించండి దేవునికి సోద్రము అలా కనుక ఆ రక్షణ విలువ ఎరిగి ఉండాలి కనుక ఆ రక్షణ విలువ ఎరిగి ఉంటే నీవు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఆయన కుమార్తెగా కుమారుడిగా అంగీకరించబడతావు ఎఫిస్ పత్రిక చూడండి నాలుగు ముప్పై దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన విమోచన దినము వరకు ఆయన ఎందుకు సమస్తమైన సమస్తమైన భేషము కోపము కోపము క్రోధము క్రోధము అల్లరి అల్లరి దూషణ దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి మీరు విసర్జించుడి మీరు విసర్జించండి ఒకరి ఎడల ఒకరు దయగలిగి ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణా హృదయులై కరుణా హృదయులై క్రీస్తునందు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మిమ్ములను క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించుడిని ఒకరు క్షమించండి దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి మీ వలన దేవుని ఆత్మ దుఃఖపరచపడ దుఃఖము కలగకూడదు దేవుడు అంటున్నాడు మన క్రియల వల్ల దేవుని ఆత్మ దుఃఖపడకూడదు అంటున్నాడు నీ ప్రవర్తన నీ ఆలోచన నీ క్రియలు దేవుడు దుఃఖపడకూడదు దుఃఖపడితే ఏమవుతుంది చెప్పండి కయ్యను జీవితం ఏమైంది చెప్పండి కయ్యను నీవు సత్క్రియలు చేసిన ఎడల చూడండి ఆదికాండంలో అధ్యాయం ఆరు వాక్యములో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి యహోవా కయ్యునుతో యహోవా కయ్యునుతో నీకు కోపమేలా నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నీవు ఎందుకు ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావు నీవు సత్క్రియ చేసిన ఎడల సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా నీవు తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఎడల క్రియలు నీవు చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును వాకిట పాపము పొంచి ఉండును ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి చెప్పతో మాట్లాడుతున్నాడు కయ్యను అప్పటికి పాపం చేస్తాడా చేయలేదా చెప్పండి పాపము చేయక మునిపే మాట్లాడుతున్నాడు కయ్యను కూడా ప్రార్థనకొచ్చాడు ఏ బేలు కూడా ప్రార్థనకొచ్చాడు ఏ బేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు కయ్యూను ప్రార్థన అక్కడ దేవుడు అంగీకరించలేదు కయ్యూను ప్రార్థన దేవుడు ఆమోదించలేదని కయ్యను ఏం చేస్తున్నాడు ముఖము చిన్నబుచ్చుకున్నాడు దేవుడు నాతో మాట్లాడలేదు సమాధానం రాలేదని కనుక అప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు కయ్యను నీవు సత్క్రియలు చేసిన ఎడల మంచి పనులు చేసిన ఎడలా నీ తల ఎత్తుకొనవా ఎత్తుకొనవా సత్క్రియ చేయని చేయని ఎత్తుకొనవాడల వాకిట పాపము పొంచి ఉండును సత్క్రియ చేయకపోతే నీ మీద ఏముంది చెప్పండి అక్కడ పాపము పొంచియుండును ఉండును నీ ఎడల దానికి వాంఛ కలుగు దానికి వాంక్ష కలిగి ఉన్నది నీవు దానిని ఏలుదు అని దానిని ఏలుతావు ఆ ఏలినప్పుడు ఏముంటుంది చెప్పండి సమస్తమైన దేశము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్దించండి ఏమన్నారు చెప్పండి అవన్నీ కూడా సాతాను క్రియలు అవన్నీ పాపపు క్రియలు కనుక దేవుడు అంటున్నాడు అక్కడ కయ్యును ఎందుకు నీ ముఖము చిన్నపుచ్చుకున్నావు ఏ దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేశాడు నా హృదయము అతని హృదయము నా ఆలోచనలు ఎలా ఉన్నాయో అతని ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి కనుక అతడు ప్రార్థన చేసి ఉన్నాడు కనుక నేను అతనికి సమాధానం ఇచ్చాను కనుక నీవు ఒకవేళ అలాగ చేసి ఉంటే నేను కూడా నీతోనే సమాధానముగా ఉండేవాణ్ణి కదా అని చెప్పి దేవుడు ఏం చేశారు చెప్పండి కయ్యను ఎందుకు నీవు కోపం కయ్యను ఎందుకు కోపగించుకుంటున్నావు కోపమేలా కోపముంటే సాతాను నీ మీద ఏం కలిగి ఉందో చెప్పండి వాంక్ష కలిగి ఉన్నది నిన్ను వాడుకోవటానికి నిన్ను పాడు చేయటానికి నీ జీవితాన్ని ఏం చేస్తుంది చెప్పండి పాడు చేయటానికి నీ వాకిటనే పాపము పొంచి ఉన్నది కనుక ఎందుకు నువ్వు దానికి స్నానం ఇస్తున్నావు ఎందుకు నీవు దానికి లోపడుతున్నావు సత్క్రియలు చేసి ఉంటే దేవుడు ఏమన్నారు చెప్పండి నేను నీతో ఉన్నాను కదా నా మాట నీకు సరిదిద్దుకోలేవా నేను మాట్లాడినప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా సరిదిద్దుకోమని మాట్లాడుతున్నా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు కయ్యనితో తన తమ్ముడిని సంపక మునిపి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు కయ్యను ఏం పెట్టుకున్నాడు చెప్పండి భేషము కోపము తమ్ముడి మీద పెట్టుకుని ఆ దేవుని మాటకు హృదయములో స్థానం ఇవ్వలేదు దేవుని వాక్యానికి హృదయములో స్థానము ఇవ్వలేదు కనుక కయ్యను హృదయాన్ని ఏం చేసింది చెప్పండి అంతకుడుగా చేసింది దేవునికి సోద్రమో అలెడయ్య అంతకుడుగా ఇవ్వాడు కయ్యేను దేవుడు మాట్లాడినా సరే లోబడలేదు కనుక సరిదిద్దుకోలేదు కనుక దేవుని వాక్యము ప్రకటిస్తున్నా సరే దేవుని వాక్యము మాట్లాడుతున్నా సరే కయ్యూను హృదయములో దేవునికి అక్కడ కయ్యూను హృదయములో దేవుని మాటకు స్థానము లేదు కనుక శాతానికి స్థానమున్నది కనుక ఏమయ్యాడు చెప్పండి కయ్యూను నేరస్తుడుగా మారిపోయాడు అంతకుడుగా మారిపోయాడు అలాగే దేవుడు అంటున్నాడు దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి ఎందుకంటే పాపము నీ ఎదుట పొంచి ఉన్నది గుర్తుపెట్టుకో పాపము నీ మీద వాంక్ష కలిగి ఉంటుంది కనుక నీ హృదయాన్ని దేవుడు ప్రకటిస్తున్నాడు ఈరోజు చేసుకో అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు అందరితో మాట్లాడాడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు వాక్యంతో మాట్లాడుతున్నాడు అలాగే ప్రతి ఆదివారం మాట్లాడుతున్నాడు కనుక సరి చేసుకోమని నీవు సరి చేసుకుంటే నీ మీద పాపానికి అధికారం ఉండనే ఉండదు లేకపోతే ఏం చేస్తామంటే పాపము నిన్ను ఏలుతున్నది దేవుడు కాదు నీ మీద నీ మీద ఆత్మ పనిచేసేది పాపము నిన్ను ఏలు అని అక్కడ దేవుని మాట కయ్యనుతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మత ఐదు అధ్యాయ ముందు చదవండి నేను మీతో చెప్పుస్తున్నది ఏమనగా తన సహోదరుని మీద ప్రతి ప్రతివాడు మీద ప్రతి ప్రతివాడు విమర్శకు లోనగును విమర్శకు లోనగును తన సహోదరుని చూచి సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు అని చెప్పువాడు మహాసభకు లోనగును మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు ద్రోహి అని చెప్పువాడు అరకాగ్ని లోనగును అరకాగ్నికి లోనగును నేను మీతో చెప్పుస్తున్నది ఏమనగా తన సహోదరి మీద తన సహోదరుడు మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును లోనగును తన సహోదరుని సూచి చెప్పువాడు మహా సభకు లోనగు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్ని లోనగు లోనగును దేవునికి సోదరము హరిలయ్య దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి కావున నీవు బలిపీఠమునొద్దకు అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమే విరోధమే ఏమైనా కలదేమోనని అక్కడ నీకు వచ్చిన ఎడల బలి అక్కడ బలిపీఠమునొద్ద అర్పణము విడిసి పెట్టి మొదట వెళ్ళి మొదట వెళ్ళి సహోదరు నీ సహోదరునితో సమాధానం పడుము పడుము తరువాత వచ్చి తరువాత వచ్చి అర్పణము అర్పింపు అర్పణలను అర్పింపు దేవునికి సోద్రము అరడా ఏ సుప్రభు వారు ఏమన్నారు చెప్పండి నేను మీతో చెప్పుస్తున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు ఎమర్చకు లోనగును తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగు సభకు లోనగుతాడు నరక శిక్షకు పాత్రుడవుతాడు దేవుడు చిన్న మాటతోనే యేసుప్రభు వారు అంటున్నాడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మీరెవరైనా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మీ మనస్సులో మీ హృదయాలలో ఎవరి యొక్క మీ మనస్సులో భేషాలు పెట్టుకుని దేవుని బలిపీఠం యొక్కకు వెళ్ళేటప్పుడు దేవుడు అంటున్నాడు ఆ బలిపీఠం దగ్గరకు వెళ్ళేటప్పుడే మీరు వెళ్ళి వారితో సమాధానపడండి ఎందుకంటే సమాధానపడి మీరు వచ్చి నా బలిపీఠము దగ్గర మీ అర్పణలను అర్పించండి నేనప్పుడు అంగీకరిస్తాను దేవునికి సోదరము అల్లుడ కనుక దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా సుస్కో అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధమైన దేవాలయంలోనికి మనం వెళ్ళేటప్పుడు మన హృదయం ఎలా ఉండాలి చెప్పండి పవిత్రతగా ఉండాలి పరిశుద్ధతగా మనం ఉండాలి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండటానికి మనం పిలిచాడు అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనలను పిలవనే పిలవలేదు పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటానికి కాదు లోకములో ఉన్నప్పుడు మనం పాపులమే తల్లి గర్భము నుండి దేవుడు అన్నాడు జన్మ పాపము కర్మ పాపము నీ మీద ఉన్నది కానీ దేవుడు శ్రమించాడు ఆయన మందిరంలోనికి నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు ఈరోజు మనం ఏం చేయాలి చెప్పండి దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించేటప్పుడు అతి పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో ప్రవేశించాలి ఆరాధించాలి మనము బేషాలను అసూయులను దేశములను అల్లరిను కలిగి దేవుని ఆరాధించడానికి కాదు దేవుని వాక్యం ప్రకటింపబడినప్పుడు కయ్యును విన్నాడా చెప్పండి కయ్యును పాపము చేయకమునిపే దేవుని వాక్యము ప్రకటింపబడింది కానీ కయ్యును వినలేదు ఏం చేశారు చెప్పండి వేషాన్ని ఉంచుకున్నాడు వేషాన్ని పెట్టుకున్నాడు అసూయ పెట్టుకున్నాడు తన తమ్ముని మీద పగ పెట్టుకున్నాడే కానీ దేవుని మాటకు లోపడనే లోబడలేదు కనుక అంతకుడుగా మారాడు ఆ తర్వాత ఏమయ్యాడు చెప్పండి ఏడంతుల శాపము కయ్యేను మీద నిలబడింది దేవునికి సోద్రము అలాడ ఏడంతుల శాపం దేవుడు గద్దించినప్పుడు దేవుని వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు మనం సరి ఆ పాపం మనలను ఏలుతుంది అది ఏడందలుగా మన మీద అధికారము చలా దేవునికి సోదరము అరుడే కనుక నీ దేవుడు అంటున్నాడు యేసు ప్రభు వారు శరీరదారిగా ఉన్నప్పుడు కనుక నీవు బలిపీఠమున వద్దకు అర్పణ అర్పించు నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడనే బలిపీఠము ఎదుటని నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అప్పుడు వచ్చి నీవు నాకు బలిని నీ ప్రార్థన చేయి అంటున్నారు అప్పుడు నీవు ప్రార్థన చేయి నేను అంగీకరిస్తాను లేదా అతను నీ మీద ఫిర్యాదు చేసినప్పుడు నీవు శరసాలలో వేయబడతావు అతను ఫిర్యాదు చేసినప్పుడు అయా పాపము చేసి అయా ఆ క్రియలు సరి లేకుండా వచ్చి నేను అయా నేను ఈరోజు నీ సన్నిధిలో పరిశుద్ధంగా ఉన్నాను కానీ అతని క్రియలు సరిలేకుండా వచ్చి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడయ్యా కాని చెప్పి ఫిర్యాదు చేస్తే దేవుడు ఆనాడు న్యాయస్థానంలో ఉన్నప్పుడు తీర్పు తీర్చినప్పుడు నీవు సరసాలలో వేయబడతావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి సోదరము అలా చూడండి సాత్ర గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై నాలుగులో ఆయన మనలను పిలుస్తున్నాడంట ఏమని పిలుస్తున్నాడు చెప్పని సామిత్ర గ్రంథం చూడండి అక్కడ నేను పిలువగా నేను మిమ్మల్ని పిలువగా మీరు వినకపోతే మీరు వినటం లేదు నా చాపగా నా చేయి మీ కొరకు చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయి మీరు ఎవరు లక్ష్య పెట్టకపోయి నేను చెప్పిన బోధ ఏమియో చెప్పిన బోధ ఏదియో మీరు వినక మీరు వినక త్రోసి వేసి తిరిగి త్రోసి వేసి నేను గద్దింపగా నేను గద్దింపగా లోబడకపోతిరి మీరు లోబం లేదు కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు అపాయము కలిగినప్పుడు నవ్వుతాను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను అంటే భయం చెప్పండి అక్కడ మధుర నేను పిలిచినప్పుడు మీరు వినకపోతే వింటలేదు నేను మాట్లాడినప్పుడు మీరు వినటం లేదు నా చేతులు సాపిన ఎవరు మీరు ఎవరు విననే వినటం లేదు కనుక దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి మీకు అపాయము కలిగినప్పుడు భయము మీ మీదకి వచ్చినప్పుడు శోధనలు మీ మీదకి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి అపహాస్యం చేస్తా పిలిచినా వినలేదు కనుక గద్దించినా మారలేదు కనుక దేవుడు అంటున్నాడు అపాయము నీ మీదకి తుఫాను వలే వత్సుద్ధి అంటున్నాడు దేవుని మాట మనం విననప్పుడు అపాయాలు ఎలా వస్తాయి చెప్పండి తుఫానులాగా వస్తాయంట దేవుడు అంటున్నాడు అవి ఎలా వస్తాయో తెలియదు భక్తిహీనులకు అనేక శ్రమలు కలుగుతాయి అంటున్నాడు నీతిమంతులకు వెలుగు ఆవరిస్తుంది అంటున్నాడు నీతిమంతులకు దీవెనలు కలుగుతాయి భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతాయి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు మన పిలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఆయన మనను ఎంతగానో ప్రేమతో పలకరించి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు చూడండి ఒకటో పేతురు మూడో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి దేవుని దీర్ఘ శాంతము దేవుని దీర్ఘ శాంతము దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో నోవాహు దినములలో గోడ సిద్ధపరచుచుండగా గోడ సిద్ధపరచుబడుండగా అవి దయలేని వారి యొద్దకు అవి వారి యొద్దకు అనగా అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి ఆయన ఆత్మ రూపిగా వెళ్ళెను వారికి ప్రకటించాను వారికి ప్రకటించాను ఆ వాడలో కొందరు ఆ వాడలో కొందరు అనగా అనగా ఎనిమిది మంది ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన మంది పొందారు చెప్పండి ఎనిమిది మంది ఆనాటి లోకములో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుస్తున్న దినాలలో పూర్వము నోవాహు దినములలో పూర్వము మన పితరులు పూర్వీకులు ధనం పూర్వము పూర్వీకులు నాడు జరిగిన ఆ జల ప్రళయం ఆనాటి దినాలలో దేవుడు వారిని ఆయన ఏ సువార్త ప్రకటింపకుండా ఏ ప్రకటన చేయకుండా నాశనం చేశాడా లేదు వారికి సువార్త ప్రకటించాడు వారికి ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన స్వరూపంలో మన చేసుకున్నాడు దేవుడు ఎలా ఉంటాడు అంటే మనలాగానే ఉంటాడు ఆయన మనవలనే ఉంటాడు కానీ ఆయన స్వరూపంలో చేసుకున్నాడు ఆయన ఆత్మ మనలో ఉంచాడు కానీ దేవుడు మనలను నాశనం చేయటానికి ఆయన ఉగ్రత మన మీద ప్రళయముగా చూపించడు ప్రకటన చేస్తాడు మారు మనసు పొందమని తెలియపరుస్తాడు వినకపోతే ఏం చేస్తాడు చెప్పండి ఆనాడు ప్రకటన ఆయన చేశాడు జల ప్రళయము మునుపు నూట ఇరవై సంవత్సరాలు నోవాహు దినములలో ఓడ చెద్దపరసబడుస్తుండగా ఆ విననొల్లని ప్రజలకు చెరలో ఉన్న వారికి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు నూట ఇరవై సంవత్సరాలు సువార్త వారికి విననొల్లని వారికి ప్రకటన చేశాడు ఆయన వినలేదు వారు ఎందుకంటే దేవుని మాట తుఫాను వలె వచ్చుద్ది వరద వలె వచ్చుద్ది అది భయంకరంగా వారి మీదకి ఎలా వచ్చుద్దో తెలియనే తెలియదు కనుక వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి అన్ని విషయాల్లో మాకేం పర్వాలేదులే మేము బాగానే ఉన్నాం ఆ స్వార్థం మాకు కాదులే ఆ వాక్యము మాకు కాదులే ఎవరికి చెప్పండి విననొల్లని వారికి వాక్యం ప్రకటింపబడుతుంది కనుక ఈ వాక్యము మనకి కాదులే ఎవరికి ఎవరికి అని వాడు అనుకుంటున్నారు కనుక దేవుడు అంటున్నాడు ఆనాడు విననొళ్ళని ప్రజలకు దేవుని సువార్త ఇరవై నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించిన తర్వాత వారి మీదకి ప్రళయము వచ్చింది దేవునికి సోద్రము అలా దేవుని కొందనాలు అమ్మగారికి కొందాలు అయ్యారు కొందాలు కుడికి వచ్చిన మీ అందరికీ నా వందాలండి నా పేరు నాయేశ్వరావు నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను నేను హిందూ కుటుంబంలో పుట్టాను కానీ దేవుడిని నమ్మేవాడు కాదు చిన్నతనంలో కూడా నాస్తి బావ పెరిగాను అలాంటి నా జీవితంలో దేవుడు నమ్ముకున్నాక చాలా గొప్ప ఆశ్చర్యకరాలు చేయడండి అది కూడా ఎస్పెషల్లీ మన మందిరంకి వచ్చిన తర్వాత నా జీవితంలో చాలా గొప్ప మెరెకల్ దేవుడు తీశాడు అవి ఎలాంటి మెరకల్స్ అంటే డాక్టర్లు అసలు తగ్గువని తేల్చేసిన వ్యాధుల్ని ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా నా కుటుంబంలో చాలా గొప్ప చాలా మేలు చేశారండి అవన్నీ చిన్నగా కొంచెం కొంచెం చెప్తానండి మా బాబు బ్రెయిన్ క్యాన్సర్ అండి అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది డాక్టర్లు అయితే అసలు తగ్గే అవకాశం లేదని చెప్పారు ఒక మాక్సిమం టూ త్రీ ఇయర్స్ నుంచి బతకడు నువ్వు డబ్బులు డబ్బులు ఖర్చు కూడా బేస్ట్ అని చెప్పారు ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టే తగ్గే వ్యాధి అయితే ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టగలండి నేను మా ఆర్టీసీ నాకు ఇస్తే మా డిపార్ట్మెంటే నాకు ఎన్ని లక్షలైనా శాంక్షన్ చేస్తాయి కానీ ఈవెన్ కోటి రూపాయలైనా శాంక్షన్ చేస్తా అన్నమాట అవకాశం ఉంది నేను డాక్టర్లు అని అడిగాను ఈవెన్ పార పారిని తీసుకెళ్తే ఏం తగ్గే అవకాశం ఉందంటే ఎక్కడ తీసుకెళ్ళి తగ్గదండి ఇక మేము చేయగలిసి మేము ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సి మేము చేస్తాము ఇక మీ అదృష్టం అది అని చెప్పి చెప్పి ఇంటికి అదే సమయంలో మందిరం గురించి తెలిసింది మా మందిరానికి వచ్చాము అక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు గారికి మా పరిస్థితి అంత చెప్పాము అమ్మగారు గారు అయితే ఏం పర్లేదయా ఎందుకన్నా గొప్ప సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తీర్పు మా మందిరంలో ఎలా గొప్ప ఆచరికాలు ఎవరు చేస్తాడు మీరు విశ్వాసం ఉన్నారు చాలు మిగతా అంతా అది చూసుకుంటాడు ఏడు వరాలు రండి ఏడు వరాలు మీకు మార్పు కనిపిస్తుందని చెప్పారండి నాకు నమ్మకం లేకపోయినా నాకు వేరే ఆప్షన్ లేదండి ఇంకా నాకు వేరే అవకాశం లేదు ఇంకా చాలా హాస్పిటల్కి వెళ్ళాను ఇండియాలో ఉన్న పెద్దపతి హాస్పిటల్కి వెళ్ళొచ్చాను అందరూ కూడా ఏంటంటే మీకు అంతే అండి అక్కడ చేయించుకోండి మీరు చేయించుకో ఆ సర్జరీ అక్కడ చేశారు కదా ఇట్మెంట్ కూడా అక్కడే చేయించుకోండి ఎందుకంటే మాకు న్యూరో సర్జరీ ఉన్నాడు అదే మెదడు సంబంధించిన డాక్టర్ ఉండడు కాబట్టి మీరు అక్కడే వెళ్ళాలండి అక్కడ చేయించుకోండి చెప్పారు ఈవెన్ అడ్మిట్ కూడా చేసుకోలేదండి పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా అడేర్ హాస్పిటల్లో కానీ అక్కడ అడ్మిట్ కూడా చేసుకోవాలి కనీసం బాబుని అలాంటి పరిస్థితుల్లోనే మనం ఇద్దరికి వచ్చామండి అమ్మగారు ఎగారైతే చాలా ధైర్యం చెప్పారు వాళ్ళ మాటలతో మాకు ధైర్యం వచ్చింది సరే చూద్దాం ఎవరి వారాలు అంటున్నారు కదా తగ్గిపోతే నా బిడ్డ తగ్గిపోతే శాస్త్ర ఇక్కడ ఉండిపోతుంది అన్న ఒక తీర్మానంతో ఇక్కడికి వచ్చామండి నా రెండు మూడు వారాల్లోనే మా దేవుడు మా పట్ల ఆచరికరణ చేయడం స్టార్ట్ చేశారండి ఇక్కడికి వచ్చి రెండు వారాల తర్వాత మేము సెకండ్ పేజ్ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాము ఇక్కడ బాబుకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అది చాలా డేంజరస్ ట్రీట్మెంట్ అనమాట కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ థెరపీ రెండు ఇస్తారు అది బ్రెయిన్ అంటే చాలా సెన్సిటివ్ వే మన శరీరంలో కళ్ళ కళ్ళ కన్నా కూడా బాగా సున్నితంగా ఉండే పార్ట్ బ్రెయిన్ అలాంటి బ్రెయిన్లో రేడియేషన్ అంటే అసలు బర్న్ అయిపోద్ది చాలా భయంకరమైన ఇబ్బందులు ఉంటాయి అనమాట కానీ ముందే నాకు డాక్టర్లు చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి సూపర్ తగ్గిపోవచ్చు పడి కంప్లీట్ పడిపోవచ్చు మాట పడిపోవచ్చు మెమరీ అయిపోవచ్చు కాళ్ళు చేతి పడిపోవచ్చు ఇంకా చాలా ఉంటాయి చాలా రావచ్చు వచ్చే అవకాశం ఉంది అది మిమ్మల్ని ఎవరిని చేయలేకప్పుడు చేస్తున్నాము అది చెప్పి నాతో నో అబ్జెక్షన్ చెప్పి కూడా తీసుకుని రాయించుకున్నారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మూడు నాలుగు వారాల తర్వాత మేము చూస్తున్నాం అనమాట మా పక్క చాలా పేద యాక్టివ్గా తిరిగేవాళ్ళు పేషెంట్లు వాళ్ళందరూ సరిపోతుండేవాళ్ళు నేను రెండు మూడు ఎదురు ముగ్గురు చూశాను అనమాట పాపం దా పగలంతా బాగుండేవాళ్ళు తెచ్చి చూస్తే తెల్లారిద్దరి చచ్చిపోయి ఉండేవాళ్ళు నాకు చాలా భయం వేసింది సార్ ఇలా మా బాబు భయపడేవాడు మా మా నాఫీస్ భయపడతా ఉండేది వాళ్ళని చూసి ఏంటి ఇలా జరిగింది ఇలా జరుగుతుందని ఇక్కడ దిన మేము బయటికి వెళ్ళిపోదాం కదా అన్నమాట నేను డాక్టర్ని అడిగాను సార్ మరి చాలా పిల్లలు భయపడుతున్నారు ఇలా చాలా మంది చనిపోతున్నారు కదా మేము బయటికి వెళ్ళిపోతాం బయట నుంచి వస్తాం సార్ అంటే డాక్టర్ తిట్టాను ఏంటి అసలు నువ్వు వచ్చినా బాబుకి వచ్చిన వ్యాధి ఏంటి జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి ఏ క్షణం ఎలా ఉంటుంది చూస్తున్నావు కదా ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు అంత ఆ పరిస్థితిలో మేము అడ్మిట్ పంపించలేము బయటకి పంపించలేము కాబట్టి మీరు ఇక్కడే ఉండాల్సిందే తప్పదు అని చెప్పారు కాదండి చాలా బాగా నాకు చాలా నాకు కూడా చాలా బాధగా ఉంటుంది చాలా భయపడుతున్నాను నేను కూడా కొంచెం చూడండి సార్ అంటే సమస్య లేదండి చాలా అవకాశమే లేదు సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఎందుకు ప్రా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఒక పదిహేను రోజులు చూస్తానండి బాబుకి చిన్న ఇబ్బంది వచ్చినా కానీ బయటికి పంపించాము ఏ ఇబ్బంది లేకుండా ఈ పదిహేను రోజులు ఉన్న బాబు ఉన్నాడంటే నేను బయటకి పంపిస్తాను అనుకున్నాడు నేను అనుకున్న మనసులో అనుకున్నాడు అన్న తర్వాత ప్రవ్వ నా బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉండి చూసుకో ప్రవ్వ మీరే మీ నాకు ఎలా ప్రార్థించుకోవాలి తెలియదు అండి ఊరికి డైరెక్ట్గా అడిగేవాండి నా బయటకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి మేము బయటికి వెళ్ళి బయట నుంచి వస్తామని చెప్పి అనుకుంటా ఉండండి ఆ రోజు నుంచి నా దేవుడు నా ప్రార్థించడం స్టార్ట్ చేశాడండి అనుకున్నట్టుగా చిన్న ఇబ్బంది రాలేదు కొందనాలు రెండు వేల పదహారులో ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్కి వచ్చి అలా అంతే అంతేగాని చర్చికి వెళ్ళాలని ఆలోచన చేయలేదు రెండు వేల పదహారు డిసెంబర్లో విజయవాడ వెళ్ళేటప్పుడు చూసి ఎందుకో ఈ చర్చికి రావాలనిపించింది ఎవరు ఇక్కడ ఎవరు తెలియదు కూడా శుక్రవారం సాయంత్రం అనుకుంటా ఇలా వచ్చాము వస్తే అమ్మగారు అయ్యగారు ఇక్కడ చర్చ్ లోపల ఉన్నారు రేపు సండే రెండు అయ్యా అని చెప్పారు వచ్చామండి డిసెంబర్ నాలుగో తారీఖు రెండు వేల పదహారు మేము వచ్చిన రోజు అప్పటికి జాబులు ఉన్న ఇద్దరం జాబులు చేసేవాళ్ళం అయినా కూడా మా జీవితాల్లో సమాధానం లేదు ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవి నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఒక ప్రాబ్లం వచ్చిందండి తిన్నా వామిటింగ్ అయిపోవటం నీరసంగా ఉండేది వామిటింగ్స్ అయిపోయాయి ఆఫీస్కి వెళ్ళి వచ్చి పనిచేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ కాడ నుంచి పడుకొని ఉండేవాడిని నైట్ మొత్తం నిద్రపోయేవాడిని ఎప్పుడు పడుకోవాలనిపించేది నీరసంగా ఉండేది అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి ఇక్కడికి రాకముందే ఉన్నాయి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో చెప్పినప్పుడు అయ్యగారితో చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదరణ నెమ్మది వాళ్ళు ఇచ్చిన ధైర్యము అంటే దేవుడు వాళ్ళ ద్వారా ఇచ్చిన ధైర్యం మాత్రమే ఎప్పటికీ మర్చిపోలేమండి ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎంతో ఆనందం సంతోషం కలిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మేము ఈ మందిరాలు అడుగుపెట్టిన తర్వాత మాకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయినాయి మేము ఇప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే మాకు దేవుడు ఇచ్చిన కృపే తర్వాత రెండు వేల పదిహేడులో జూలైలో మావిడ కన్సీవ్ అయిందండి అంతకుముందు మేము ఆల్ నైట్ ప్రేయర్లో అయ్యగారికి దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఫస్ట్ సౌందర్య కన్సివ్ అయ్యింది మాకు రెండు వేల పద్దెనిమిది మార్చ్ తొమ్మిదో తారీఖున పాప పుట్టిందండి నా జీవితంలో ఎంత ఆనందం వచ్చిందంటే మాటల్లో చెప్పలేను అంత ఆనందము మా పాప ఇప్పటికీ దాదాపుగా నా జూలై పంతొమ్మిదో తారీఖు ఇక్కడికి వచ్చింది వాళ్ళది హైదరాబాదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు ఎన్ని రోజులు ఎలా గడిచాయో కూడా నాకు తెలియదు అంత మర్చిపోయాను అసలు అంత ఆనందం వచ్చింది దేవుడు మా జీవితంలో చాలా చేశాడండి అనారోగ్య సమస్యలతో చాలా బాధపడేవాళ్ళం జాబులు చేసినా కూడా సమాధానం ఉండేది కాదు హాస్పిటల్స్ చాలా హాస్పిటల్ తిరిగాను విజయవాడలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లకి చూపించాను అయినా కూడా నాకు మెడిసిన్ వేసుకునేటప్పుడు బాగుండేది మెడిసిన్స్ మానేసిన తర్వాత మళ్ళీ వచ్చేది సో అలాగా చాలా ఇబ్బంది పడ్డాను మా ఆవిడ కూడా కిడ్నీ స్టోన్స్తో చాలా బాధపడింది ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి వల్ల అయ్యారమ్మగారి ప్రార్థన వల్ల మా జీవితాల్లో చాలా ఆనందం కలిగిందండి నేను చాలా అంటే నేను చదువుకోవటము వేరు వేరు ప్రదేశాలు తిరిగాను తాడేపల్లిగూడెంలో చదువుకున్నాను అనంతపురంలో చదువుకున్నాను అనంతపురంలో ఉద్యోగం చేశాను తా నెల్లూరులో ఉద్యోగం చేశాను చాలా చాట్లు చేశాను ప్రతి నేను ఎక్కడ చదువుకున్నా ఎక్కడున్నా కూడా ప్రతి ప్రదేశంలో చర్చికి వెళ్ళేవాడిని ఎంత బలమైన చర్చి కానీ ఎంత ఆదరణ నెమ్మది నిజంగా ఎంత గొప్ప గొప్ప సన్నిధి ఎక్కడ నేను చూడలేదండి నిజంగా దేవుడు నన్ను మమ్మల్ని వెతికి రక్షించి మమ్మల్ని ఈ సంఘంలో ఒక బిడలుగా ఏర్పాటు చేసి మేము వచ్చిన తక్కువ టైం అయినా కూడా అమ్మగారు అయ్యగారు మా ఎడలో చూపించిన ప్రేమకి నిజంగా వాళ్ళకి ఎప్పుడు వెళ్ళకల అండి ఈ మందిరాన్ని గొప్ప సంఘంగా ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆదరణగా ఉండాలని ఏర్పాటు చేసిన దేవుడి సంకల్పాన్ని బట్టి మేము కూడా ఇక్కడికి రావటం మాకు ఎంతో ధన్యత అలాగే ఇక్కడ మేమందరం మీ అందరిలో ఒక సభ్యులుగా ఉండి మమ్మల్ని అమ్మగారు అవి ఆదరించిన ఆదరణను బట్టి మేము వెళ్ళకాలం రుణస్తులమే ఈ గొప్ప సాక్ష్యం దేవుడి దేవించాము